సినిమా ప్రపంచం అనేది ఒక మాయా ప్రపంచం. ఇక్కడ కొంతమందికి అవకాశాలు అదృష్టం రెండూ కలిసొస్తాయి. ఇక మరికొంతమందికి అవకాశాలు వచ్చినా అదృష్టం కలిసిరాదు. అయితే మొదటి సినిమా హిట్ అయితే ఆ హీరోకి వరుస అవకాశాలు క్యూ కట్టడం ఖాయం. కానీ యువ హీరో పరిస్థితి దానికి భిన్నంగా మారింది. ఇక విషయంలోనికి వస్తే 2008లో వచ్చిన వానా సినిమాలో బెంగళూరు అబ్బాయి వినయ్ రాయ్ హీరోగా నటించాడు. ఇక వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అయితే వినయ్ మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళ సినిమా ద్వారా వెండి తెరకి పరిచయం అయ్యాడు. ఇక ఆ తమిళ సినిమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత తెలుగులో మీరా చోప్రా హీరోయిన్ గా వచ్చిన వానా సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక ఈ చిత్రానికి ఎంఎస్ రాజ్ దర్శకత్వం వహించగా సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో వినయ్ కి కూడా మంచి పేరు వచ్చింది. వానా సినిమా హిట్ అయినా సరే వినయ్ ని టాలీవుడ్ పట్టించుకోలేదు. ఇక అవకాశాలు వస్తాయని కొంతకాలం వెయిట్ చేసినా నిరాశ ఎదురవడంతో తమిళ సినిమా రంగానికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే వినయ్ నటించిన సినిమాలు హిట్ అయినా అవకాశాలు ఒకటి అరా మాత్రమే వచ్చేవి. ఇక కొన్ని సినిమాలైతే కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్నాక ఆగిపోయాయి. దాంతో వినయ్ కాస్త డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయాడు. తనతో పాటు పరిశ్రమకు వచ్చిన వారు హీరోగా యాక్ట్ చేస్తూ ఉంటే తను మాత్రం సైడ్ క్యారెక్టర్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చిందని స్నేహితుల వద్ద బాధపడేవాడు. ఇక ఇప్పుడైతే అతనికి ఎటువంటి అవకాశాలు లేవు. అంతేకాదు ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాడు. ఇక ఎవరైనా సినిమాలో ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నాడు కూడా. చెప్పలేం ఇక్కడ ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో. వినయ్కి అవకాశాలు దక్కాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.